పాడుతా తీయగా చల్లగా. తర్వాతి సౌభాగ్యవతి వస్తుంది మన ముందరికి, ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం, స్వాగతం తల్లి. నీకు శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట రచన గోపి, సంగీతం కోదండపండి గారు, గానం సుశీలమ్మ, పండంటి కాపురం నుంచి మనసా కవ్వించకే. నువ్వు చాలా తెలివైందని, ప్రతిసారి మంచి పాటలే నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇంటెలిజెంట్ గర్ల్. ప్రతిసారి అడుగుతున్నాను అంటే వేరే వేరే నగలు వస్తున్నాయి కదా, నిజమైన డైమండ్స్ ఏనా అవి కదా? ఆ తర్వాత సాహితీ, ఒకసారి నువ్వు ఇక్కడికి రా, మధ్యకి రా, అక్కడికి రా, మంచికి రా, ఒకసారి అటువైపు దాని మీద నుంచిపోయిన పర్వాలి, ఆ పాడుతా తీయగా వైపు తిరుగు. నెక్లెస్ను వెనకాల పెట్టుకుంది అమ్మాయి, అది ఫ్యాషన్ అయితే బాగానే ఉంది కానీ అక్కడ నుంచున్నప్పుడు ఎవరికీ కనిపించదు, కెమెరాలన్నీ ఇటే ఉంటాయి. ఎందుకుంటే ఆ బరువు తల మీద నిజమే, ఎక్కడెక్కడో వేసుకోవాల్సిన, ఇప్పుడు ఎక్కడెక్కడో వేసేసుకుంటున్నారు, చాలా దిక్కు, చాలా ఫ్యాషన్ వచ్చిందండి. నిజంగా నేను ఎద్దేవా చేయట్లేదు, మీకు తెలియని ఆడవాళ్ళకి తెలియని ఫ్యాషన్లు కాదు, చాలా చాలా గమ్మత్తైనవి వస్తున్నాయన్నమాట. అంటే వడ్డాణాలు ఇంకెక్కడెక్కడో వేసుకుంటున్నారు, తమాషగా ఉంటున్నాయి, అన్నిటికీ మించి మంగళసూత్రాలు తీసి అవతల పడేస్తున్నారు, అది కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రగతి పథంలో వెళ్తున్నప్పుడు అవన్నీ మనం గమనించాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళరా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, అది ఇంతకు నిజమా కాదా చెప్పావా? 1 గ్రామ్ గోల్డ్ అంట. ఏంటి 1 గ్రామ్ గోల్డా అంటే ఏంటో జాగ్రత్త రాసుకునే రోజులు బాగుంటలేదమ్మా, జాగ్రత్త. అసలు నీకు నగలెందుకే తల్లి, నువ్వే బంగారం, నువ్వే బంగారం సార్. Thank you.
వయసులో సింగింగ్లో ఇన్ని సీక్రెట్స్ నేర్చుకున్నావు అంటే నువ్వు పెద్ద అయ్యేసరికి అసలు ఎంత పెద్ద సింగర్ కాబోతున్నావు నేను నా ఊహ కూడా అందట్లేదు. డైనమిక్స్ పరంగా కానీ అలాగే గమకాల పరంగా కానీ ఎక్స్ప్రెషన్ పరంగా కానీ ప్రతి దాంట్లో ఒక ప్రొఫెషనల్ సింగర్ నీలో కనిపించడం ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. పాట రచయిత గోపి. మేమందరం కలిసి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. గోపి, యోగి, నేను, మేమందరం ఒక ఇల్లు తీసుకుని అందులో అద్దెకుంటుండేవాళ్ళం. వాడి మొట్టమొదటి పాటను పాడే అదృష్టం నాకు దొరికింది. జీవితం ఎంతో తీయనిది అందుకని అతి స్వల్పమది అని చిరంజీవి అన్న సినిమాలో చలపతిరావు గారు కంపోజ్ చేసిన పాట. ఆ రోజు నుంచి సంఖ్యాపరంగా చాలా తక్కువ పాటలు రాసిన అద్భుతమైన సాహిత్యం రాశాడు. ఆత్రేయ గారు విని ఎవడరా వీడు ఇంకో ఆత్రేయ పుట్టాడు అన్నాడు. ఆత్రేయ గారి మాటలు ఎవడరా వీడు ఇంకో ఆత్రేయ పుట్టాడు ఆయనలో ఆయన గర్వం ఉంది, అలాగే ఆయనంతటి వాడు వచ్చాడని చెప్పుకోవడం ఉంది. అలాంటి వాడు అతి చిన్న వయసులో వెళ్ళిపోవడం. పాట వింటున్నప్పుడల్లా నేను కళ్ళు మూసుకున్నాను అందుకని, ఎందుకంటే అప్పుడు నేను సింగింగ్ అసిస్టెంట్ మా గురుగారి దగ్గర. ఈ పాటలు కంపోజింగ్ అప్పుడు కానీ సుశీలమ్మ గారికి, నేను ఆ సినిమాలో పాటలు పాడినా పాట నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేను పాడి వినిపించడం, గురువుగారు పాడి వినిపించడం, ఈ పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి. గోపి రాసిన పాటని ప్రభాకర్ రెడ్డి గారు అతన్ని చాలా 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 ముందుకు తీసుకొచ్చాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. గోపిని మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరన్నా వద్దన్నా నాకు గోపియే కావాలి కావాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ని మార్చేసుకుంటాను అనే ఇంత లెవెల్కి ప్రభాకర్ రెడ్డి గారు వాడిని ఎంకరేజ్ చేశారు. మా గురువుగారు కూడా చాలా ఇష్టం. ఎంత ఈ పాటను చూసి మురిసిపోయాడంటే ఆయన అలా ట్యూన్కు రాసినటువంటి పాట, ఎంత కష్టమైన ట్యూన్, ఎంత బాగా రాశాడో అసలు. అద్భుతంగా కంపోజ్ చేయబడింది, అద్భుతంగా రాయబడింది, అద్భుతంగా పాడారు. ఇవాళ కూడా అంత అద్భుతంగా పాడింది చిరంజీవి ఆయన అన్నట్టుగా. కొన్ని సంగతులు సుశీల్ గారి కంటే కూడా ఎక్కువ సంగతులు వేశావు, బాగున్నాయి అయితే. అవి ఫస్ట్ పల్లె పాడుతున్నప్పుడు ఫినిష్ చేస్తున్నా చూడు బ్యాక్గ్రౌండ్ ముందు, మనసా కవ్వించకే నన్నిలా. చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ, ఎందుకంటే వేరే ఆబ్లిగేట్ వస్తుంది అనుకుంటా బ్యాక్గ్రౌండ్ ముందర, అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అయినా కూడా పర్ఫెక్ట్గా పాడు. అది ఇప్పుడు నువ్వు ఇంప్రవైజ్ చేసిన సంగతి ఒకసారి పాడి వినిపించవా? గెలిచానని నవ్వన ఏడు అని ఎలా అన్నావు నువ్వు అది చెప్పు. అది ఇంకా ఏదో ఎక్కువ అన్నా ఉన్నావు అప్పుడు, ఇంత చాలా ఫాస్ట్గా వేరే సంగతి ఏదో అని ఏదో అన్నావు, అది చాలా బాగుండింది. నీకు తెలియకుండా ఒక చాలా మంచి సంగతి వచ్చింది అక్కడ, చాలా బాగుంది. కోదండపాండి గారిది ఒక చాలా పెక్యులియర్ వాయిస్ ఆయనది. ఆయన ఇప్పుడు ఘంటసాల గారు మిగతా వాళ్ళ లాంటి వాయిస్ కాదు, చాలా పెక్యులియర్ వాయిస్. ఆయన ఈ పాట కంపోజ్ చేసి పాడుతున్నప్పుడు నాకు ఇంకా ఆ కళ్ళ ముందు కదులుతోంది. ఆయన ఎంత అందంగా పాడేవాళ్ళు అంటే ఈ సంగతులన్నీ ఆయనకు చాలా ఫాస్ట్గా పలుకుతాయి సంగతులు. ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలో నా, అది ఆయన చాలా ఫేవరెట్ నా. ఈ మూడు వేళ్లతో హార్మోనియం వేస్తూ ఆయన పాడడం, ఆ కూలింగ్ గ్లాసులు పెట్టుకొని అసలు ఈ తాదాత్మ్యత ప్రపంచం అంతా మర్చిపోయి పాడడం శుభం వెళ్ళినా.